జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ తెరాస పార్టీ వార్డుల వారీగా సందర్శన యాత్రలో భాగంగా శుక్రవారం 9వ వార్డు నాగేంద్రనగర్ మరియు 11వ వార్డు బైపాస్ రోడ్లో తెరాస పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇండిండా వేరుస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణం పరిసర ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ లేఅవుట్ సరిగా లేకపోవడం, అక్రమ పర్మిషన్ల వల్ల ఇంటి నిర్మాణాలు చేపట్టడం, ఇరుకు వీధుల వల్ల ప్రజలకు నడవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని, సరైనటువంటి మురుగునీటి కాలువలు లేకపోవడం వల్ల వర్షాకాలంలో జగిత్యాల పట్టణం నుండి వస్తున్న మురుగునీరు 9వ వార్డు మీదుగా వెళ్తున్న క్రమంలో మురుగు కాలువల సామర్థ్యానికి మించి రావడంతో ప్రజలు నడవడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా కేటీఆర్ కవిత సహకారంతో 50 కోట్ల రూపాయల మంజూరులో భాగంగా 8 కోట్లతో బీటీ రోడ్డు మరియు మిగతా నిధులతో జగిత్యాల పట్టణంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, పార్కులు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. జగిత్యాల పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టడం, జగిత్యాల పట్టణం శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టు సతీష్, చదువుల కోటేశ్వరరావు, సిరిపుర మహేంద్రనాథ్, మానాల కిషన్, నరసయ్య, సింగం గంగాధర్, చెకనం కిషన్, బండార నరేందర్, హరి అశోక్ కుమార్, ఐలేని వెంకటేశ్వరరావు, సిరిపురం జితేందర్, రాచర్ల విజయ్, ఎల్గందుల రవి, గుగ్గిళ్ల హరీష్, హన్మండ్ల జయశ్రీ రఘు, అడవాల లక్ష్మణ్, పంబాల రాము, బండార విజయ్, జిల్లా గంగాధర్, చెని నాగేష్, కత్రోజ్ గిరి, రామ్ ప్రసాద్, దొనకంటి సైరామ్ తదితరులు పాల్గొన్నారు. జరగండి మీరు ఓ మహేంద్ర జగిత్యాల పట్టణంలోని 11వ వార్డులో ఈరోజు కలిసి వార్డు సందర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది. గ్రామాన మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించుకున్నారు. రేపటి నాడు జగిత్యాల పురపాలక సంఘానికి కూడా ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి అదే సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చింది, నన్ను ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చి ఇక్కడ గెలిపించడం జరిగింది. 11వ వార్డులోని సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని అవన్నీ కూడా ఒక్కొక్క దశల వారీగా పరిష్కరించడానికి ఈరోజు 11వ వార్డు వచ్చిన సందర్భంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జెండాక ఆవిష్కరణ కార్యక్రమం పెట్టింది. ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనందరం చూస్తూ ఉన్నాం, ప్రతి గ్రామం నుంచి పల్లె దానికి కూడా ఇవాళ 24 గంటల కరెంటు ఇవ్వడం అనేది ప్రతి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ధనికులకే కాదు, కడు బీతస్తులకు, చిన్న చిన్న టైలర్ నడుపుకునే వాళ్ళకు, హోటల్ నడుపుకునే వాళ్ళకు, షాప్ నడుపుకునే వాళ్ళ నుంచి బీడీ కార్మికుల వారి నుంచి విద్యార్థుల వరకు ప్రతి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అట్లనే మిషన్ భగీరథ అనే ఒక గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్నారో దానివల్ల ఇవాళ జగిత్యాల పట్టణ ప్రజలకు ప్రతిరోజు కూడా స్వచ్ఛమైన నీరు వస్తూ ఉన్నది. ఇవాళ వచ్చే నీరు ప్రతి చుక్క కూడా స్వచ్ఛమైంది. గోదావరి జలాలు పరిశుద్ధం చేసి పంపుతున్నాయి. గతంలో ఎన్నడూ కూడా జగిత్యాల మున్సిపాలిటీలో ఇంత రెగ్యులర్గా నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. ఇంకా మున్ముందు దాన్ని ఇంకా కూడా మంచి స్ట్రీమ్లైన్ చేస్తాం. మరి ఈ వార్డులో పలు సమస్యలున్నాయని చెప్పి తమ్ముడు మహేంద్రనాథ్ గారు చెప్పడం జరిగింది. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా తాగునీటి సమస్యలు కూడా కొన్ని చోట్ల నల్లాలు లేవంటున్నాం.
వాటన్నిటి కోసం కూడా ఇప్పటికే కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు మా ప్రియతమ నాయకురాలు కైతక్క గారు 50 కోట్ల నిధులు శాంక్షన్ చేయించారు. దాంట్లో 8 కోట్లతోటి ఇప్పటికే రోడ్లు వేసుకున్నాం. కొందరు నిధులు లేవు అది ఇది అని మాట్లాడుతున్నారట. ఒకసారి వెళ్ళి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ శాల నుండి జమా మస్జిద్ కనుక ఆ రోడ్డు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎంత దూరం ఎంత పెద్ద రోడ్ వేసామని చెప్పి ఆ నిధులతోటి. దానిలో ఇంకా 40 కోట్ల రూపాయలు మిగిలే ఉన్నాయి. గతంలో ఎన్నడూ కూడా మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోట్లలో వచ్చిన దాఖలాలు లేవు. ఈసారి 50 కోట్ల రూపాయలు నిధులు తెచ్చాం. ప్రభుత్వం మళ్ళీ మనదే వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం వారే మంత్రివర్యులు తప్పకుండా మా ప్రియతమ నాయకులు కవిత గారి సహకారం తీసుకొని మంత్రివర్యులు కొప్పలేశ్వర్ గారి సహకారం తీసుకొని నేను ఒక శాసనసభ్యునిగా ఖచ్చితంగా వెళ్ళి ఇంకా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి ఇదొక అందమైన నగరంలాగా తీర్చిదిద్దడానికి ఆ వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తా. మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా దీనికోసం కలిసికట్టుగా పనిచేయాలి. ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి కూడా వాళ్ళందరినీ కోరుతా ఉన్నా. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కూడా అందరినీ కోరుతూ మరి వాళ్ళ ఈ 11వ వార్డుకు ఆహ్వానించినందుకు ఇక్కడ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.